వీణావాణిలు ఏం కోరుకున్నారో దానికి విరుద్ధంగా జరిగింది. నీలోఫర్తో ఆ చిన్నారులకు ఉన్న బంధం వీడింది. ఊహ తెలిసినప్పటి నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి నీలోఫర్ అన్నా అక్కడి ఆయాలన్నా వారికి ఎంతో ఇష్టం. కానీ ఆ అదృష్టం వారికిప్పుడు లేదు. ఈ అవిభక్త కవలల్ని స్టేట్ హోంకు తరలించారు అధికారులు. అమ్మా నాన్నలు అందుబాటులో లేకపోవడంతో నీలోఫరే తమ లోకంగా బతికిన వీణావాణిలు ఇప్పుడు అక్కడ లేరు. పెరుగుతున్న వయసు రీత్యా వారిని నీలోఫర్ నుంచి స్టేట్ హోమ్ కు తరలించారు. 6 నెలల కిందటే నీలోఫర్ సూపరింటెండెంట్ ఈ మేరకు లేఖ రాశారు. వాళ్ల తరలింపు సాధ్యాసాధ్యాలపై చర్చించి తర్జన భర్జనలు పడ్డ అధికారులు కొత్త సంవత్సరం రోజున వీణావాణిలను నీలోఫర్ నుంచి స్టేట్ హోమ్ లోని బాలసదనకు మార్చారు. మీరిద్దరు కూడా ఎప్పుడు కలిసి ఉంటారు కదా, నీలోఫర్ తో వచ్చినప్పుడు అంటే చాలా ఫీల్ అయ్యింది. అంటే మిస్ అవుతున్నా బాగా. ఓకే, ఇద్దరిలో ఒక సిస్టర్ మాత్రం తను బాగా ఫీల్ అవుతుంది. చెప్పినా ఎందుకు బాధపడుతున్నావు? ఓకే, ఇక్కడ కూడా ఆంటీ వాళ్ళు ఉన్నారు, మేడం వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు? వాళ్ళు చెప్పారు కదా నీకు ముందే బాగా చూసుకుంటామని. ఎవరెవరు గుర్తుకొస్తున్నారు నాన్న? వాస్తవానికి ఏ ఆసుపత్రిలో ఏ పేషెంట్ కు లైఫ్ టైం చికిత్స అందించరు. వీణావాణిలు ఆసుపత్రిలో ఉన్నా వారు రోగులు కాదు, అవిభక్త కవలలు మాత్రమే. వీళ్ళిద్దరికీ ఆపరేషన్ చేసి వేరు చేయాలనే ప్రయత్నం ఇంతకాలం చాలా సీరియస్ గా సాగింది. అందుకే వీరిని నీలోఫర్ ఆసుపత్రిలోనే ఉంచి విడదీసే చికిత్స చేసేందుకు ప్రయత్నించింది ప్రభుత్వం. విదేశీ డాక్టర్లు రావటం, చూడటం, పరీక్షలు చేయటం పరిపాటిగా మారింది తప్ప ఆపరేషన్ జరగలేదు. చివరకు రిస్క్ ఎక్కువ అంటూ అంతా చేతులెత్తేశారు. వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత కూడా మా రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది మేము కంటిన్యూ చేస్తాము. మేమేదో చేతులు దులుకోవడం లేదు. మేము రేపటి దినం కూడా వేరే దగ్గర ఎక్కడైనా పాసిబిలిటీస్ ఉంటే 100% అవి ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాము. ఎక్కడైనా కన్వీనియంట్ ఉన్నాడు అది గవర్నమెంట్కు సంప్రదించి దాన్ని వాళ్ళకు తగిన సర్జరీ అటువంటివి అవసరం ఉంటే కూడా అవిట్లో హెల్ప్ చేస్తానికి మేము ఎప్పుడు ముందుకుంటాం. నీలోఫర్ తరఫు నుంచి తల్లిదండ్రులు వాళ్ళు మార్టాలిటీ లేకుండా చేయించుకుంటాం అంటున్నారు. బట్ వాళ్ళ టీం చెప్పేదంటే 80% మార్టాలిటీ ఉంటుంది అంటున్నారు. సో అది మేము గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసాం. గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. వీణావాణిల వయసు 13కు చేరింది. దాంతో భద్రతా దృష్ట్యా సేఫ్గా ఉండే స్టేట్ హోమ్కు తరలిస్తామని గతంలోనే అధికారులు చాలాసార్లు చెప్పారు. అయితే నీలోఫర్తో అనుబంధం పెంచుకున్న తమ పిల్లలు వేరే చోట ఉండలేరని తల్లిదండ్రులు వాదించారు. పల్లెటూరు సార్ స్టేట్ హోమ్లో ఎలా ఉంటుంది అనేది మాకు తెలియదు. కాబట్టి మాకు అనిపిస్తుంది స్టేట్ హోమ్లో ఇంకా ఈ పిల్లల్లాగా ఇంకా చాలామంది పిల్లలు, అనాథ పిల్లలు అలాంటి వాళ్ళు ఉంటారేమో అని. వీళ్ళు పుట్టిన కాంచి వీళ్ళని ఒక స్పెషల్గా వీళ్ళకు సెక్యూరిటీగా ఉదయం ఒకరు, నైట్ ఒకరు, మధ్యాహ్నం ఒకరు, అలా సెక్యూరిటీగా ఆయాలు పనిచేస్తూ డాక్టర్లు అన్ని వసతులతోటి ఇక్కడ పెరిగిర్రు. ఇప్పుడు అక్కడికి వెళ్తే అన్ని వసతులు వాళ్ళకు ఉంటాయో ఉండవో మళ్ళీ మిగతా పిల్లలను చూసి వీళ్ళని చూసి వాళ్ళు హేళన చేస్తారో అని అనిపిస్తుంది. పెరుగుతున్న పిల్లలను ఆసుపత్రిలో ఉంచితే ఇతర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు డాక్టర్లు. అంతేకాదు, తమ ఈడు పిల్లలతో కలిసి ఉంటే బాగుంటుందన్నది వారి మాట. 20-25 రోజులుగా పిల్లల్ని, చిన్నస్వామి పిల్లల్ని, ఇలాంటి పిల్లల్ని అందరినీ పంపించి కొంతవరకు అంటే ఆ బాండింగ్ కోసం పంపించడం జరిగింది. వాళ్ళు త్వరలోనే అంటే ఇట్స్ టేక్ ఒక 3-4 డేస్ అలా ఉండొచ్చు హోమ్ సిక్గా. ఆ తర్వాత నీలోఫర్ నుంచి ఎవరెవరు ఇక్కడికి రెగ్యులర్గా వచ్చిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మనకి శిశువాలు రౌండ్ ద క్లాక్ మెడికల్ ఫెసిలిటీ ఉంది. ఈయన ఎమర్జెన్సీస్లో వాళ్ళు కూడా రావడానికి సుముఖత చూపించారు. తప్పకుండా నీలోఫర్ డాక్టర్స్ కూడా రెగ్యులర్గా విజిట్ చేసి వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళకి రెఫర్ చేయడం జరుగుతుంది. మొత్తానికి నీలోఫర్ను వదలలేక వదిలారు వీణావాణి. స్టేట్ హోమ్లో వాళ్లకు ప్రత్యేకమైన గదితో పాటు ఫర్నిచర్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీణావాణిల భవిష్యత్తేంటి? సర్జరీ ద్వారా వీరిద్దరినీ వేరు చేయటం సాధ్యమా? వైద్య చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతం అవుతుందా? అప్పుడు లండన్ వైద్యులు ఏం చెప్పారు? ఇప్పుడు ఇండియన్ డాక్టర్లు ఏమంటున్నారు? వీ
వీణా వాణి ఇద్దరూ కలిసే పుట్టారు, కలిసే పెరుగుతున్నారు. ఈ ఇద్దరూ విడిపోయి కలిసుండాలన్నది తల్లిదండ్రుల ఆశ. వీణావాణిలకు శస్త్రచికిత్స చేయాలన్న ప్రయత్నాలు ఇప్పటివి కావు. ఈ కవలలకు ఆపరేషన్ చేసేందుకు డాక్టర్ నాయుడమ్మ గుంటూరు తీసుకెళ్లారు. 2006 వరకు పలు పరీక్షలు జరిపారు, కానీ ఆపరేషన్ కుదరక తిరిగి వీరిని నీలోఫర్కు చేర్చారు. ముంబై బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో పరీక్షలు జరిపిన వైద్యుల సాయంతో సర్జరీకి ఏర్పాట్లు చేశారు. కానీ అప్పట్లో ముంబై దాడుల భయంతో అమెరికన్ డాక్టర్ల బృందం రాలేదు, ఆపరేషన్ నిలిచిపోయింది. 2009 వీణావాణిల రిపోర్టులు పరిశీలించిన సింగపూర్ వైద్య నిపుణులు వారిని వేరు చేయడం మంచిది కాదన్నారు. దీంతో వీరిద్దరి ఆపరేషన్ డైలమాలో పడింది. ప్రస్తుతం ఏదైతే ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్స్ కూడా వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, పాసిబిలిటీ ఆఫ్ ఆపరేషన్స్ అన్నీ. మేము ఇదేదైతే క్రమం ఉందో దీన్ని ఇలానే పెడతాం. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు 13 ఏళ్ళు వచ్చింది కనుక వాళ్ళు ఒక ఎక్కడన్నా స్టేట్ హోమ్ లాంటి దాంట్లో ఉంటే వాళ్ళ తోటి పిల్లలతో ఉంటే మంచిగుంటుంది అన్న దాని దృక్పథంతో గవర్నమెంట్ కూడా వాళ్ళని అక్కడ పంపించాలని అనుకుంటుంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్ నుంచి వైద్య నిపుణులు నీలోఫర్కు వచ్చి వీణావాణిలను పరిశీలించారు. లండన్ తీసుకొస్తే శస్త్రచికిత్స చేస్తామన్నారు, కానీ ప్రభుత్వం మాత్రం ఎయిమ్స్లో చేయాలని సూచించింది. ఇప్పుడు ఎయిమ్స్ వైద్యులు వచ్చి వీణావాణిలను పరిశీలించారు. వారిని వేరు చేసే విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోలేమని చెబుతున్నారు ఎయిమ్స్ వైద్యులు. ముందు వారికి ఎయిమ్స్లో పలు పరీక్షలు నిర్వహించాల్సిందన్నారు. ఆపరేషన్ నిర్వహిస్తే సక్సెస్ రేటు ఎంతవరకు ఉంటుందన్న విషయంపై ఇంకా చాలా అధ్యయనాలు, చర్చలు జరగాల్సి ఉంటుందని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఆ రిపోర్ట్లను లండన్ వైద్యులకు పంపిన తర్వాత శస్త్రచికిత్సపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కానీ వాళ్ళకు ఒక నార్మల్ హెల్దీ లైఫ్ ఇవ్వాలి. ఇది హాస్పిటల్, హాస్పిటల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో మేము అనుకున్నాం పిల్లలు ఇంటి దగ్గర అట్మాస్ఫియర్లో హ్యాపీగా ఉండగలరేమో అనుకుంటే పేరెంట్స్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ అండి. మేము తీసుకెళ్తాం, మేము చూసుకుంటాము అని అన్నట్లేదు. వేరియస్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ మేము చూసుకుంటామంటారు. ఆర్గనైజేషన్స్, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఉండగా మనం వాళ్ళ మీద ఆధారపడడానికి అవసరం లేదు. వీణావాణిలకు ఇప్పటికే ఆపరేషన్ జరగాల్సిందన్నారు డాక్టర్ నాయుడమ్మ. అవిభక్త కవలలకు వీణావాణి అని పేరు పెట్టింది కూడా నాయుడమ్మే. వీరికి ఆపరేషన్ చేయాలని ఆయన ఎంతో ప్రయత్నించినా కుదరలేదు. ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.